Muy fácil de hacer y de y gran alimento. ¿Sí? Sí, muy fácil. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొలంబియా పిల్ల. అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. ఒక క్రేజీ కాంబినేషన్ తోటి సూపర్ రెసిపీ పట్టుకొచ్చిన, అది కూడా స్పానిష్ అవ్వ చేసింది. స్పానిష్ అవ్వ అంటే ఎట్లుంటుంది, మళ్ళా మస్తు హెల్దీ ఉంటుంది. పైలా వీడియోకి లైక్ కొట్టండి, దెన్ ప్రిపరేషన్ మొత్తం చూద్దాం. చలో మళ్ళా. ఇప్పుడు స్పానిష్ అవ్వ చేస్తున్న రెసిపీ ఏంటంటే, ఒక క్రేజీ కాంబినేషన్లా పాలకూర ఇంకా ఎగ్తో ఒక మంచి టేస్టీ హెల్దీ రెసిపీ చూపిస్తుంది. ఈ రెసిపీ కోసం ఫస్ట్ పాలకూరను తీసుకొని మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి. యాక్చువల్గా ఈ రెసిపీని మ్యాక్సిమం కొలంబియన్స్ బ్రేక్ఫాస్ట్కి తీసుకుంటారు. మనం స్నాక్స్ లేదంటే బ్రేక్ఫాస్ట్కి మనం ఎట్లయినా తీసుకోవచ్చు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్న పాలకూరను తీసుకొని స్టవ్ మీద బౌల్ పెట్టేసి ఆయిల్ కూడా ఏం లేకుండా డైరెక్ట్ ఆ పాలకూర వేసేసి మంచిగా మగ్గనియాలి ఒక 10 మినిట్స్ అట్లా. స్టవ్ కూడా లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనియాలి. మధ్యలో కొన్ని మిల్క్ యాడ్ చేసుకోవాలి, జస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అంత మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు హెవీ స్పైస్ కావాలనుకుంటే కారపొడి వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ పెప్పర్ వేసుకుంటే సరిపోతుంది. స్పానిష్ అవ్వ కారపొడిని ఎంకరేజ్ చేయదు, కంపల్సరీ పెప్పరే వాడుతుంది. సో ఇక్కడ స్పానిష్ అవ్వ టేస్ట్కి తగినంత పెప్పర్ యాడ్ చేసి మొత్తం అన్నిటినీ మంచిగా కలిపేస్తుంది. కలిపేసి ఒక 10 నిమిషాలు అట్లనే మగ్గబెట్టాలన్నమాట. ఈ రెసిపీ చాలా ఈజీ, ఇంకా టైం కూడా తక్కువ తీసుకుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్తుంది స్పానిష్ అవ్వ. యాక్చువల్గా పాలకూరలో మస్తు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ ఈ ఉంటుంది, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటుంది, మంచిగా డైజెస్టివ్ సిస్టమ్కి మస్తు పనిచేస్తుంది. ఇది వచ్చేసి గ్రేటెడ్ చీజ్ ప్యాకెట్ అనమాట, మనకు బయట రెడీమేడ్ ప్యాకెట్స్ దొరుకుతాయి. అదేనండి తురిమిన చీజ్ అంటాం కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసి కలిపేసుకుంటే సరిపోతుంది. అంటే ఆల్మోస్ట్ పాలకూర మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇంట్లో పింగాణి కప్స్ ఉంటాయి కదా మన దగ్గర, అదేనండి టీ తాగే కప్స్. ఆ కప్స్ తీసుకొని వాటికి అడుగు భాగాన ఆయిల్ రాసి పెట్టుకోవాలి. అంటే క్వాంటిటీని బట్టి మనం కప్స్ ఎన్నైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు పాలకూర మొత్తం ఆల్మోస్ట్ మగ్గిపోయింది. మనకు సాల్ట్ బరాబర్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవచ్చు టేస్ట్ చేసి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ పాలకూరను తీసుకొని ఆ 3 కప్పులలో 1/2 వరకు ఫిల్ చేసి పెట్టుకోవాలి. ఎందుకు 1/2 వరకే ఫిల్ చేసి పెట్టుకోవాలి అని చెప్తున్నా అంటే, ఇంకా 1/2 స్పేస్ ఎగ్ కోసం ఉంచాలన్నమాట. ఎగ్ని బ్రేక్ చేసి దాంట్లో వేస్తాము. సో దానికోసమే 1/2 ఫిల్ చేసుకోవాలి అని చెప్తున్నాం. ఇప్పుడు ఈ 3 కప్స్లో మధ్యలో కొంచెం స్పేస్ చేసి ఒక్కొక్క ఎగ్ని బ్రేక్ చేసుకుంటూ మధ్యలో వేసేయాలన్నమాట. తర్వాత గ్రేటెడ్ చీజ్ ఉంటుంది కదా, మొత్తం కప్ అంతా ఫిల్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఈ గ్రేటెడ్ చీజ్ తోటే టేస్ట్ అల్టిమేట్గా ఉంటుంది. 3 కప్పులు 3 రకాలుగా ఉన్నాయి అనుకోవద్దు. మా వాళ్ళు పాలు, చాయ్, కాఫీలు ఏడ తాగి తానే పెట్టేస్తారు. మళ్ళీ పోయి నేను ఎత్తుక్కోవాలి, ఎతికే టైం లేక ఇక సెల్ఫ్లో దొరికినాయని ఆమెకి ఇచ్చేసిన. ఇప్పుడు ఈ 3 కప్స్ని తీసుకుపోయి బేకర్లో పెట్టేసుకోవాలి. బేకర్ టెంపరేచర్ 200 డిగ్రీస్ సెల్సియస్ దగ్గర సెట్ చేసి పెట్టుకోవాలి. 10 మినిట్స్లో ప్రాసెస్ మొత్తం ఫినిష్ అయిపోతుంది. టెన్
10 మినిట్స్ తర్వాత బేకర్ ఓపెన్ చేసి చూస్తే యమ్మీ యమ్మీ పాలక్ ఎగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే ఎగ్దమ్ ఉంది, వెరీ హెల్దీ. మీరు కూడా పక్కా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎట్లుందో కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఇంకా లైక్ అయితే కొట్టుండ్రి. సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకొని ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రబ్బా. సో ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సరే మళ్ళా ఉంటీగా.